డిసెంబర్ 6 1992 అయోధ్యలోని బాబ్రీ మసీదును అక్రమంగా కూల్చిన సందర్భంగా భారతదేశంలో కొన్ని చోట్ల దీనిని బ్లాక్ డేగా భావించి కొన్ని రాజకీయ పార్టీలు మరియు సోషల్ ఆర్గనైజేషన్స్ శాంతియుతంగా ర్యాలీలు బహిరంగ సభలు మరియు ధర్నాలు నిర్వహిస్తుంటారు అందులో భాగంగా కర్నూలులో కూడా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా మరియు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా కూడా గత కొన్ని సంవత్సరాల నుండి కర్నూలులో బాబ్రీ మసీదుపై న్యాయం కావాలని ప్రతి డిసెంబర్ 6న బ్లాక్ డే నిర్వహిస్తుంది గోడ పత్రికల ద్వారా తమ నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీలు ధర్నాలు చేస్తూ వచ్చింది కానీ ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉన్నందున కర్నూలులో ఇలాంటి ర్యాలీలు ధర్నాలు మరియు ఎలాంటి సభలు బహిరంగ సభలు చేయరాదని కర్నూలు డిఎస్పి కేవి మహేష్ కర్నూలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా మరియు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా కార్యకర్తలతో సమావేశమై వారిని హెచ్చరించారు ఒకవేళ ఎవరైనా సరే ఇలాంటి చర్యలకు పాల్పడితే చట్ట ప్రకారం వీరిపై 30 పోలీస్ యాక్ట్ ప్రకారంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు కర్నూల్ వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ విక్రమసింహ మాట్లాడుతూ పాతబస్తీ పరిధిలో ముందు జాగ్రత్తగా పోలీస్ పికెటింగ్ నిర్వహిస్తామని చెప్పారు సయ్యద్ మహమూద్ పీర్ బ్యూరో రిపోర్ట్ ద పీర్ టైమ్స్